హాయ్ అండి, ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్లు చేయడం చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం. బొబ్బట్టు తయారీ విధానం చూద్దామండి. పచ్చిశనగపప్పు 1 కప్ తీసుకున్నాను, 2 అవర్స్ నానబెట్టానండి. దీన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. పచ్చిశనగపప్పు శుభ్రం కడిగి నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పున్నర వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేలా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు పిండి కలుపుకుందామండి. ఈ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకున్నాను, ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటే సరిపోద్ది. కరెక్ట్గా పిండి కలుపుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. తర్వాత పైన నెయ్యి పూసాను, 1 గంట పక్కన పెట్టుకుందాం. పచ్చిశనగపప్పు ఉడికిపోయిందండి. ఇలాగా చిల్లిల గిన్నెలు వేసేసుకోవాలి, వాటర్ అంతా వాడిపోవాలి. బాగా మెత్తగా ఉడకనివ్వాలండి పప్పుని. ఇలాగా దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇలా ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, ఈ కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. పచ్చిశనగపప్పు ఇలాగ మిక్సీలో పేస్ట్ మెత్తగా పట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా కలపాలి. బొబ్బట్లకి తోపు ఇలాగ మెత్తగానే ఉండాలండి, పప్పులు పప్పులుగా ఉండకూడదు, బొబ్బట్లు బాగా రావు. ఇలా బాగా కలుపుకుంటూ సిమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి తోపుని. దగ్గర పడిందండి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యాను, కొంచెం ఇలాచి పౌడర్ వేసానండి, క్లిప్ మిస్ అయింది. దింపేసుకుని ఆ చల్లారనిద్దాం. పిండి నానిపోయిందండి, బొబ్బట్లు చేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని పిండి రౌండ్గా పిండి ఎంత తీసుకున్నామో ఇది తోపు కూడా అంతే తీసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా పిండి తీసేసుకోవాలి. కవర్ తీసుకుని దీని మీద నెయ్యి రాసుకుని బొబ్బట్టు చేసుకుందామండి. అంతా సమానంగా ప్రెస్ చేసుకోవాలండి, పూర్ణం బయటికి రాకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. కాల్చుకుందామండి.
పెనం పెట్టి కాలాక నెయ్యి వేసుకుందాం. మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి. నెయ్యి రాసుకుంటూ కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. బొబ్బట్లో వాడే అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏనండి. గోధుమ పిండి వాడాం కదా మైదా పిండి బదులు. బెల్లం పచ్చిశనగపప్పు అన్నీ హెల్త్కి మంచిదే పిల్లలకి. ఇలా నెయ్యి రాసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం నుంచి హై ఫ్లేమ్కి పెట్టుకుంటూ కాల్చుకోవాలి. కాలిపోయిన తీసేసుకుందామండి. ఇంకోటి చేసి చూపిస్తున్నానండి. పిండి ఎంత ముద్ద తీసుకున్నామో లోపలది కూడా అంతే తీసుకోవాలి. తీసేసుకోవాలని పిండి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా స్మూత్గా చూడండి, చాలా స్మూత్గా వచ్చినాయి.